విప్ గోవల్ బాలరాజ్ గారు మనతో పాటు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. బాలరాజ్ గారు, కలెక్టర్ గారు కూడా మనకు ఆల్రెడీ చెప్తున్నారు కంటిన్యూస్ గా అదే పని మీద ఉన్నామని చెప్పి. మీరు అక్కడే ఉన్నారు, అక్కడే సిచ్యువేషన్ చూస్తున్నారు. మొత్తం మీద అల్టిమేట్ గా వీళ్ళని రక్షించడం అన్నది మనకి ముఖ్యమైనటువంటి టార్గెట్ అయితే అది మరొక గంటలో మనకి కొంత క్లారిటీ వస్తుందని చెప్పి అనుకోవచ్చా? ఇప్పుడు అదే సంఘటన స్థలం నుండి నేను ఎవరైతే హాస్పిటలైజ్ ఉన్నారో వారిని చూడడం కోసం ఇక్కడికి నేను రావడం జరిగింది. ఎవరైతే కొందరు రెస్క్యూ చేయబడ్డారో వారు సేఫ్గానే ఉన్నారు, వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైతే టన్నల్లో ఉన్నారో, పవర్ హౌస్లో ఎవరైతే హెల్డప్ అయి ఉన్నారో వారిని బయటికి తీసుకురావడం కోసం మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా ఉన్నాయి. కలెక్టర్ గారు చెప్పినటువంటి మాట వాస్తవమే అయినప్పటికీ అంత ఈజీగా మనము నమ్మకాన్ని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు ముల్ గారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎక్స్పర్టిజం కలిగినటువంటి వాళ్ళు, మంచి వర్కాలిక్ సిబ్బంది లోపల ఉన్నారు కాబట్టి వారు ఎక్కడో ఒక దగ్గర సేఫ్ గార్డ్ చేసుకుని ఉంటారు. ఎందుకంటే టన్నలే అయి ఉండొచ్చు, కానీ కావాల్సినటువంటి వాళ్లకు రెస్ట్ రూమ్స్ ఉంటాయి, లేదంటే హాల్స్ ఉంటాయి, మీటింగ్ హాల్స్ ఉంటాయి, ఎక్కడో ఒక దగ్గర తలదాచుకుని ఉంటారు అనేది మాత్రం నాకున్న ఒక విశ్వాసం. ఏదైతే ఎస్కేప్ టన్నల్స్ ఉన్నాయో ఆ టన్నల్స్ ద్వారా పూర్తి స్థాయిలో ఆ పొగ బయటికి రావడం మొదలైంది. ఒకసారి ఆ పొగ తీవ్రత తగ్గిన వెంటనే మేము ఎస్కేప్ టన్నల్స్ నుంచైనా వెళ్తాం, లేదంటే ఎంట్రన్స్ టన్నల్స్ నుంచైనా మేము 3 సార్లు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసిన మురళీకృష్ణ గారు. ముఖ్యంగా మా మంత్రి గారిని మేము ప్రశంసించాలి. మంత్రి గారు ఒక అక్కడ ఉన్నటువంటి ఒక బొలెరో వాహనాన్ని తీసుకొని వెంటనే మమ్మల్ని అందరినీ కూడా టీమ్గా తీసుకొని లోపలికి 3 సార్లు మేము వెళ్ళి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ చివరిగా సీఎండి గారు ఇచ్చినటువంటి సలహా మేరకు మేము ఈ పొగ తగ్గిన తర్వాత ఏ ప్రయత్నాన్ని ముమ్మరం చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. అంతలోగా ఎన్డీఆర్ఎఫ్ గారు, ఆర్ఎఫ్ వారు కూడా ఇచ్చినటువంటి సలహా ఏంది అని అంటే, వారు ఇచ్చినటువంటి వ్యక్తీకరించినటువంటి అభిప్రాయం ఏంది అని అంటే, ఇప్పటి వరకు ఇటువంటి టన్నల్స్లో ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా చోటు చేసుకోలేదు. దీంట్లో మేము ట్రైన్ అప్ కూడా లేము, ఏం చేయాలో అనేది ఆలోచన చేస్తున్నాం అనే పరిస్థితి అంటే ఈ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి ఈ సంఘటన మమ్మల్ని ఎగ్జాక్ట్లీ బాలరాజ్ గారు బాలరాజ్ గారు ఎందుకంటే ఇట్స్ ఎ యూనిక్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. సిబ్బంది అంతా కూడా బయట శ్రీశైలం డ్యామ్ కి దిగువ భాగంలో ఆల్మోస్ట్ క్రస్ట్ గ్రేట్ కి కింద ఉండేటువంటి అండర్ గ్రౌండ్ టన్నల్ ప్రాజెక్ట్ ఇది. భూగర్భంలో దాదాపుగా 2.5 కిలోమీటర్ల లోపలికి వెళ్తే తప్ప మనకి రానటువంటి ఈ ప్రాజెక్టు కాబట్టి ఇది ఒక యునిక్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అని చెప్పి చెప్పాలి. మరి ఇటువంటి చోట ఇట్లాంటి ప్రమాదాలు జరిగితే కొంత ఎగ్జిట్ మెకానిజం ఉండాలి. కానీ ఇప్పుడు మనకి అక్కడ శ్రీశైలం ఫుల్గా ఉంది ఆల్రెడీ, ఎక్కడ ఎక్కడ కూడా తప్పించుకునే మార్గానికి ఆస్కారమే లేదు, 10 గేట్లు ఓపెన్ చేస్తున్నాయి. మరి ఇప్పుడు ఎట్లా అన్నదే కొంత ఆందోళనకరమైన విషయం కాదంటారా? మురళీకృష్ణ గారు, అదే నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఎగ్జిట్ టనల్స్ ఉన్నాయి, ఆ ప్రావిజన్స్ ఉన్నప్పటికీ ఆల్ ఆఫ్ సడన్గా వచ్చినటువంటి ఫైర్ ఏదైతే ఉందో, ఈ ఫైర్ను అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఇమాజిన్ చేసుకోలేకపోయిండ్రు. ఆ ఫైర్తో పాటుగా విపరీతంగా వచ్చినటువంటి పొగ కారణంగా వాళ్ళు అంచనా వేసుకోలేకపోయిండ్రు. కానీ మా వాళ్లకు పూర్తి స్థాయి ఎక్స్పర్టైజేషన్ ఉంది దాంట్లో, అదే మాదిరిగా కావాల్సినటువంటి అన్ని ప్రావిజన్స్ ఉన్నాయి, అన్ని మెజర్స్ కూడా తీసుకుంటారు. ఆ సెక్యూరిటీ నుండి మొదలుకుంటే సేఫ్టీ మెజర్స్ వరకు, అదే మాదిరిగా జపాన్ నుంచి తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంటే అక్కడ రన్ అవుతూ ఉంది దాదాపుగా 20 సంవత్సరాల నుండి. ఎప్పటికప్పుడు సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఆ సర్వీస్లో భాగంగానే నిన్న అమర్ రాజా బ్యాటరీస్కి సంబంధించినటువంటి 2 సర్వీస్ ఇంజనీర్లు, అదేవిధంగా మా జెన్కోకు సంబంధించినటువంటి దాదాపుగా ఇంజనీర్లతో సిఈడిఈఏఈలతో కలుపుకుంటే మిగతా స్టాఫ్తో అందరు కలిపి 30 మంది అక్కడ పనిచేసిండ్రు. దాంట్లో 10, 15, 20 మంది వరకు బయటకు రాగలిగినరు. కానీ ఈ అధికారులు ఎక్కడైతే ఆ స్టేషన్స్ దగ్గర పనిలో నిమగ్నమైనారో వారికి ఇది ఊహించలేనటువంటి సంఘటన కాబట్టి వారు తేరుకొని బయటికి రాలేకపోయినారు అనేది మాత్రం మేము అంచనా వేస్తూ ఉన్నాం. కానీ ఖచ్చితంగా వారిని కాపాడేటువంటి ప్రయత్నంలో ఇప్పటికే ఇక్కడ మా మంత్రి గారు సింగరేణి కాలరీ సీఎండి గారితో కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అన్ని టీంలను, అన్ని మెకానిజం అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి పనిలో మా మంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా రాత్రి ఆదేశాలు ఇచ్చి మమ్మల్ని పంపించడం జరిగింది కాబట్టి కంటి మీద కునుకు లేకుండా మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా నేను మా కుటుంబ సభ్యులు, అంటే ఎవరైతే టన్నల్లో పవర్ హౌస్లో హెల్డప్ అయి ఉన్నారో ఆ ఉద్యోగుల తరఫున మా కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఉన్నాం. ఆ కుటుంబ సభ్యులకు మేమిచ్చేటువంటి అభయం హామీ మీ పాత్ర మేము పోషిస్తూ ఉన్నాం. మీ కుటుంబ సభ్యులుగానే మేము భావిస్తాం. మా ముఖ్యమంత్రి గారికి ఆ డిపార్ట్మెంట్ పట్ల ఉన్నటువంటి గౌరవం కొద్దీ మేము ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలను చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ కష్టకాలంలో మేము ప్రభుత్వం చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. మీరు, మనము, సమాజం అంతా కూడా అక్కడ ఎవరైతే ఇరుక్కొని ఉన్నారో ఆ అధికారులను, ఆ సిబ్బందిని
భగవంతుడు కాపాడే విధంగా మన ప్రార్థనలు కొనసాగించాలనేది మాత్రం నేను చేతులెత్తి వినమ్రంగా కోరుతా ఉన్నా. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం మేము అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాం మురళీకృష్ణ గారు, మా సిబ్బంది, మా అధికారులు, మా మంత్రి గారు ముఖ్యంగా రాత్రి నుండి ఇప్పటి వరకు కూడా అక్కడే పవర్ హౌస్ దగ్గరే ఉన్నాం, ఆ టన్నల్స్ దగ్గరనే ఉన్నాం. నేను ఇప్పుడు ఇక్కడ ఎవరైతే హాస్పిటలైజ్ ఉన్నారో వాళ్ళ కోసం రావడం జరిగింది. మరి ఇక్కడ నుంచి వెంటనే మరి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ తీసుకున్న తర్వాత మీ ఫోన్లో కాకుండా ఫోన్లోనైనా మీకు సమాచారం ఇస్తాం. కానీ ఉన్నటువంటి ఫ్యాక్ట్ను ప్రజలకు అదేవిధంగా కుటుంబ సభ్యులకు తెలియపరిచి వాళ్ళని ధైర్యపరిచేటువంటి ప్రయత్నం మాత్రం దయచేసి మీరు చేయాలని కోరుతా ఉన్నాం మురళీకృష్ణ గారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ బాలరాజ్ గారు.